కొన్నిసార్లు మన జీవితంలో దేవుని కార్యాలు జరగడానికి మనం ద్వారం తెరవాలి అని అంటే విధేయత కావాలి. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. విధేయత అన్నది, మాట వినుట అన్నది బలియర్పణ కన్నా శ్రేష్టమైనది. దేవునికి కానుకలు వేయడం కన్నా శ్రేష్టమైంది ఏంటో తెలుసా? పాటలు పాడడం కన్నా శ్రేష్టమైంది ఏంటో తెలుసా? వాక్యాన్ని బోధించడం కన్నా శ్రేష్టమైంది ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం కన్నా శ్రేష్టమైంది ఏంటో తెలుసా? సమూయేలు, ఎందుకు తెచ్చావు ఈ ఎద్దులు, ఎందుకు తెచ్చావు ఈ బర్రెలు, ఎందుకు తెచ్చావు ఈ గొర్రెలు అని సౌలును అడిగితే నీ దేవుడికి బలర్పించడానికి అన్నాడు. నీ దేవుడికి బలర్పించడానికి అంటాడు. కానీ దేవుడు అంటాడు నాకు అక్కర్లేదు అంటాడు, నాకు అక్కర్లేదు అంటాడు. ఎందుకు అక్కర్లేదు అంటాడు తెలుసా? విధేయత లేదు సౌలులో. చాలామందికి బాగా ప్రార్థన చేసే అనుభవం ఉంటుంది, బాగా వాక్యం చెప్పే అనుభవం ఉంటుంది, బాగా పాట పాడే అనుభవం ఉంటుంది, బాగా వాయిద్యాలు వాయించే అనుభవం ఉంటుంది, బాగా పరిచర్య చేసే అనుభవం ఉంటుంది. ఏ పని అయినా చేయగలరు, కానీ దేవుని మాటకు లోబడే తత్వం మాత్రం ఉండదు, విధేయత మాత్రం ఉండదు, వినయం మాత్రం ఉండదు. గర్వం దేవుని కార్యాలు మన జీవితంలో జరగకుండా ఆటంకపరిచే దయ్యము యొక్క సాధనం గర్వం. ఆ గర్వం మంచిది కాదు. పేతురయ్య గర్వపడలేదు. నీకేం తెలుసులేవయ్యా, మేమంతా అసలు చిరాకులో ఉన్నాం, వలలు శుభ్రం చేసుకుంటుంటే పడవెక్కినోడు ప్రసంగం చేసి దిగిపోయి ఇంటికి వెళ్ళిపోకుండా మళ్ళీ మమ్మల్ని లోనగినట్టుమంటావు, వలలేమంటావు, ఏం తెలుసయ్యా నీకని చిరాకు పడలేదు, నీ మాట చెప్పున మేము వలలు వేస్తామని అంటాడు. ఎప్పుడైనా నీ బ్రతుకులో దేవుని కార్యాలు జరగాలంటే నీ మాట కాదు, నీ భర్త మాట కాదు, మీ పాస్టర్ మాట కాదు, మీ అత్తగారి మాట కాదు, మీ మామగారి మాట కాదు, లేకపోతే ఇంకెవరిదో మాట కాదు, యేసయ్య మాట దగ్గరకు వెళ్ళు.